ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సార్, స్వయాన అంటే సీఎం గారే, రేవంత్ రెడ్డి గారే వచ్చి ఇప్పుడు, అంటే గతంలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ అండం మనం విన్నాం, బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో కలుస్తుంది, మొత్తానికి విలీనం రేవంత్ రెడ్డి అండం జరిగింది, ఇటువైపు బండి సంజయ్ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. సో మొత్తం ఈ అసలు ఈ పిల్లి ఎలక ఒకరి మీద ఒకళ్ళు తోసుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అసలు సీఎం లాంటి వ్యక్తి ఈ విధంగా అండం, అండ్ దట్ అప్పట్లో ఆ ప్రముఖ జర్నలిస్ట్ జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన లాయర్ని పెట్టి బయటకు తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా. సో వీటన్నింటిని అసలు ఎలా చూడాలంటారు? టైం వేస్ట్ కార్యక్రమం చూడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి 2001 నుంచి ఒక ప్రముఖ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన అంతటా ఆయన ఇండిపెండెంట్ కెపాసిటీతో కక్కల్లో ఒక్కలు తిని నానా తెప్పలు పడి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి నిరాదేశాలు చేసి సావుదాకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంలో పదవి అనుభవించి బయటకు వచ్చి అన్నీ చేసి లాస్ట్కి రాష్ట్ర సాధించి 2 టర్ములు ముఖ్యమంత్రి చేసినాడు. ఈ పడి దానికి కాంగ్రెస్ బీజేపీలు విలీనం చేయడానికి ఎంత తాపత్రయపడాలి? కాబట్టి రాజకీయ క్షేత్రంలో కొడుకు కూతురు భవిష్యత్తు అల్లుడు భవిష్యత్తు ఎన్ని పణంగా పెట్టి మన ఆయన ఏమన్నా వృద్ధజంభం ఇంకా రేపమాప కాడికి కూర్చున్న మంచి కాదు కదా, ఇంకొక 10 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఎంత సామర్థ్యం కలిగినాడు. ఇవన్నీ ఏ ప్రాతిపదికం మాట్లాడారు నిలకడలేను. ఈ బండి సైన్స్ ఎవరమ్మా ఎమ్మెల్యేగా ఎత్తి కూర్చోబెట్టేశారు, ఆ కరీంనగర్కి బుద్ధిగానం లేకుండా మళ్ళీ తీసుకెళ్ళి ఆయన గెలిపించుకోరు, ఏ ప్రాతిపదికం గెలిపిస్తారు అలాంటి. అసలు బీజేపీకి ఇక్కడ ఉన్న స్టేక్ ఏంటమ్మా నాకు చెప్పను? ఒక కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఒక రాష్ట్రానికి ఇచ్చేసామని చెప్పనాలని జీరో. మరి జీరో అయ్యకుండా ఏం మాడతారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే కాలు చేయి కూడా తీసుకోవడానికి వాళ్ళకి ప్రైమినెంట్ అభ్యర్థి ప్రత్యర్థి ఇప్పుడు కేసీఆర్ పార్టీ కాబట్టి ఏమో నాలుగు అవాకులు చావకలు మాడుతుంటారు. ఎందుకంటే మొదటి దగ్గర రైతులకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత కూడా లాస్ట్ ఎలక్షన్స్ ముందే కాక ప్రతి దానికి ఏకీభవించుకుని వెళ్ళారు కదా. ఇవాళ కవితమ్మ విషయంలో కూడా బెయిల్ గురించే కదా, కవితమ్మకు కూడా బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఆవిడ ఎప్పుడు రావాలి? కేజ్రీవాల్కి రాష్ట్ర శాశ్వత రాజకీయ సమాధి కట్టించడం కదా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళ పంతానికి పాపలుగా అంటారు కేసీఆర్ గారి కుటుంబం అంటే సమస్యలకు ఏం కుదరవు, ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. 17 నెలలు కాదు 18 నెలకు వస్తుంది కవితమ్మకు బెయిల్, కానీ వాళ్ళైతే కాంప్రమైజ్ కారు. మనుష్యుడికే 17 నెలకు ఇద్దరు సచ్చినట్టు ఇప్పుడు 18 నెలకు ఇస్తారు. 16 నెలల రికార్డ్ జగన్మోహన్ రెడ్డి రికార్డుని బ్రేక్ చేసి 17 నెలలు ఈవిడి 18 నెలలు అంతకని ఇంకేముంటుంది? ఈ చోటువాళ్ళందరూ మధు కూడా వీళ్ళందరికీ బెయిల్ వచ్చి బయటకు వచ్చారు కదా, అలాగే ఇంకో ఎంటర్ ఆల్రెడీ అంతా 8 నెలల పైన ఉంది ఆవిడ, ఇంకో 10 నెలలకేముంది? బుడ్డ ఫస్ట్ ఎంటర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అది ఫస్ట్ ఎంటర్ సెకండ్ ఎంటర్ కూడా సగంకి వస్తారు గ్యారంటీగా. ఎంటెక్ ప్రిపరేషన్ తీసుకొస్తుంది అమ్మ, ఇంకంతకన్నా ఇంకేం థ్రెట్ ఉంటుంది వాళ్ళకి? ఒక్కసారి పడి లేచిన క్యారెక్టర్లో లేస్తే ఉన్నకాలు తీసుకెళ్ళిపోండి, ఎంతమంది తీసుకెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతే మిగిలిన వాళ్ళు కొత్త నాయకత్వాలకు ఇంజక్షన్ ఇచ్చుకుని మళ్ళీ పోరాట పైట సాధిస్తారు ఆయన, అది అందరికి తెలిసిన విషయమే. కేసీఆర్ని ఎందుకు అనవసరం గెలుపుకుంటారు? అదే బయట ఉన్న కేటీఆర్కే సమాధానం చెప్పలేక సస్తాను రూపాయన, ఇంకా ఆయన కూడా తోలుకున్నాడంటే ఇంకా గౌడీల వాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు అధికారం ఇచ్చారు కష్టం నిష్ఠూరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక్కడే అయిపోయాడమ్మా, అని చేత ఏం చేయాలంటే ప్రతిదానికి ఆయన మీద 38 దాడి జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ వద్దరు సర్వే అవ్వాలి కదా, ఒక ఆయా డిసిడ్ అటు నీళ్ళలో అలజడి రేపితే అటుపక్క ఏమైనా చర్చ అటు వెళ్తుందేమో అని చూస్తే ఈ కిలికిరి భాషలో బండి సంజయ్ ఒకడు ఎవరికో ప్రణాళిక తెగించేది హోమ్ మినిస్టర్ ఇచ్చారు కదా డిప్యూటీ హోమ్, ఎన్ని పనులు లేవు అక్కడ అమరావతి రాజధాని డిక్లేర్ చేయాలి, ఎందుకంటే అమిత్ షాకి నోరు పేగలదు ఇలా తొడతానని చెప్పిస్తారు, ఇలా అలాంటి ఫైల్ లేవు తయారు చేసుకుని వాటి మీద ప్రిపరేషన్లో ఉండమని ఎవరు కాదన్నాడు? డిప్యూటీ హోమ్ మినిస్టర్ పని అదే కదా, సర్వే ఆఫ్ ఇండియాలో అమరావతిని గుర్తించాం ఇలాంటి పొగడి కబుర్లే కదా వెళ్ళి చెప్పాను అవి. ఇక్కడ నీకు స్టేట్లో ఎందుకు పోనీ నువ్వు అధ్యక్షుడు అంటే పోనీ ఏదో మాట్లాడు, నువ్వు అధ్యక్షుడు కాదు కదా నీకెందుకు నీకు వీలైన వాళ్ళ కాడను సంబంధం లేని వాళ్ళందరూ ఎగేసుకుని మాడితే ఆ కిషన్ రెడ్డి అటువంటి అధ్యక్షుడే కదా, ఆయన అయితే పల్లెత్తి మాట మాట్లాడు గమనించమ్మా, ఇవన్నీ గమనిస్తే ఎవరికి పనికి మాల పనులు అన్ని చేస్తుందో పనికి వచ్చిన పని చేయండి రాని పదవులు ఇస్తే పనికి మాల పనులు చేసి వాళ్ళు కొంచెం చర్చేటి. రేవంత్ రెడ్డి గారికి అయితే తప్పదమ్మా ఖచ్చితంగా, ఒక నెలలో రాయిస్తే అలజడికి అటు ఏదైనా వెళ్తారు అటు పక్క మారుతారని ఊరికే దారి చేస్తుంటే ఒక్కడే నోట్లో నెలకొన్న మనిషి, మిగిలిన వాళ్ళకి నోట్లో నెలకలేదు. ఓ పిసిసి అధ్యక్షుడిని ఇద్దామన్నా సరే అటు నుంచి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకే తెలియట్లే, వీళ్ళందరూ పాత చెగుడి బ్యాచే, అందరినీ కన్సిడర్ చేసి ఇంక ఎవరితోనే కాకే కదా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాదని మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ఆ పేద బ్యాచ్ కళ డాక్టర్ని పిలిచి అందరికి టెస్ట్ చేసినా ఎవరికి కలిసి సార్ ఇంకా ఏం చేయాలి? అలాగే ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వలేదు, అంటే మేమున్నప్పుడు 30 లక్షల మందికి వరకు రుణమాఫీ ఇచ్చామంటే అప్పుడు భూస్వాములకు కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పుడు అది ఫిల్ట్రేషన్ జరిగింది. సో అది కన్సిడర్ చేయకుండా 30 లక్షల మందికి ఇప్పుడు 22 లక్షల మందికి అందింది అని చెప్పి ఆరోపించడం వెనుక ఏం చూడాలి? నేను ముందు చెప్పింది అదేనమ్మా, ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ఒక హామీ ఇల్లుస్తున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థకి పెత్తందారులకి కొమ్ము కాసిన కేసీఆర్ ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే రుణమాఫీ నిజంగా నికరంగా పేదల కష్టాలు తీర్చడానికి వచ్చే కాంగ్రెస్ అని చెప్తూ మా లెక్క ప్రకారం ఇంతమందికే మేము ఇస్తామని చెప్పే మన ఎవడు కాదన్నాడు?
అప్పుడేముంది మనం ఈవెన్ క్లారిటీ. ఇప్పుడు రైతు బంధు పథకం ఇచ్చినప్పుడు కూడా పెత్తన ధరలకు చాలా మందికి ఇచ్చారని చాలా మంది మాట్లాడుకున్న ఉదంతాలు ఉన్నాయి కదా మనకి, అవునటో కదంట. సో ఎవరు హర్షించింది కూడా కాదు కదా, అది ఎక్కడ ఈ గోల్కొండ పెద్ద బోల్డ్ రిల్స్ లో ఉన్న 10 ఎకరాలు అడిగి డబ్బులు ఇచ్చారు పడ్డాయడికి, అలాంటివన్నీ చాలా మంది విన్నాం కదా కథలు. అది కాదు కదా మనకు కావాల్సింది. గ్రేటర్ హైదరాబాద్ పద్ధతిలో వ్యవసాయ క్షేత్రాలు కాని వాటికి కూడా డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ విన్నాం. సో అవన్నీ నీకు ఎంతసేపు ఇవ్వాలి, అదేంటిది ధరణి పోర్టల్ ఉంది లేదంటే నీకున్న వ్యవస్థతో 2 నిమిషాలు దాని మీద లెక్కచ్చని లెక్క పట్టుకొని. ఇప్పుడు ఒక అమ్మాయికి వికలాంగురాలకి ఇంకా నీకు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండానే నేను అధికారంలోకి రాగానే నీకు ఉద్యోగం ఇస్తాను చెప్పి ఫస్ట్ మాట నిలబెట్టుకుంది అదే కదా రేవంత్ రెడ్డి. దాని మీద అంత అర్క్లైన్ టాస్క్ చేసినప్పుడు ఈ ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న మనిషి అక్యురేట్ ఫిగర్స్తో స్టాటిస్టిక్స్ ఉంటే ఎవరికి బాధ ఉంటుంది? యూ కెన్ గివ్ క్లారిటీ డెఫినెట్గా కదా, దానికి అనుగుణంగా మనం మాట్లాడినా సరే డెలివరీ రూల్స్ మీదే కరెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు 25 లక్షల మందికి 20 లక్షల మందికి రైతులకి ఇస్తాడు, ఇది రైతు రుణమాఫీ. రైతులు నిజంగా మీరు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ ఇది నిజంగా ఆపన్నహస్తం కింద ఉంటుంది. వాట్ హీస్ డన్ ఈస్ వండర్ అని చెప్తారు అన్న. కానీ ఒక బయాస్డ్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్ వైడ్గా స్టేట్మెంట్ పడిన తర్వాత ప్రతి ఒక్కటి దాన్ని అనుకోండి, ఎందుకంటే వ్యవసాయ భూములు పణంగా పెట్టి ప్రతి ఒక్కటి అప్పు తీసుకుంటాడు, దాన్ని ఎలా సద్వినియోగపరుస్తున్నాడో దుర్వినియోగపరుస్తున్నాడో అంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు అందరూ దాన్ని వచ్చి పరిశీలించి పరిరక్షించుకోవడానికి లేదు, ఎవరైనా లంచగొండి వ్యవస్థలకి ఇంకా వేరే చెప్పే అక్కర్లేదు అని థర్డ్ పార్టీ కొలెటర్లతో వాటితో ఎంతమంది ఎన్ని విన్యాసాలు చేస్తారు. దాని మీద ప్రక్షాళన కావాలి కదా, అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేశారని చరిత్ర పురుషులు అయిపోయింది కదా. అలాంటివి మాట్లాడితే అప్పుడు దానికి సెన్సిటివ్ ఉంటుంది. అప్పుడు ఒరిజినల్గా ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది కదా, గత ప్రభుత్వం దగ్గర మేము దళిత బంధు రైతు బంధు ఎంతమందికి ఇచ్చామో అట్లాంటి లెక్కలు ఉంటాయి. దానికి అనుకుని ఇప్పుడు రైతులు ఎంతమంది 10 లక్షల మంది లేచిపోతే గోలెటర్ ఎవరు? సో దానికి క్లారిటీలు కావాలి, అవి ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. అంతకన్నా ఇంకేం